ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజు రోజుకి రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయనే చెప్పాలి అయితే తాజాగా ఒక సర్వే ప్రకారం చూసుకుంటే కొత్త మలుపు సంతరించుకుందనే తెలుస్తోంది ఇప్పటికీ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తనకి తన పార్టీ అయిన వైఎస్ఆర్ సిపికి ప్రజాబలం పుష్కలంగా ఉంది అని బహిరంగ సభల్లో అలాగే ప్రచారంలో కూడా తెలియపరుస్తూనే ఉన్నారు అయితే మరోపక్క ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ జనసేన బీజేపీ ఎలా అయినా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇస్తున్నాయని తెలుస్తోంది ఎంత కలిసిగట్టుగా వచ్చినా జగన్ మీద దాడి చేసినా వైఎస్ఆర్ ఓడించలేరు అని తాజాగా ఒక సర్వే ఆధారంగా మనకి తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో కూటమి కేవలం యాభై మూడు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందే అవకాశం ఉంది అని ఈ సర్వేలో తేలింది అనే చెప్పాలి ఇప్పటికే టీడీపీ నేతలు రిలీజ్ చేసిన రెండు వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మనకి తెలిసిందే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది కలిసి వైసీపీకి ఎదురు వెళ్ళినా ఈసారి కూడా ప్రతిపక్షాలుగానే మిగిలిపోతామనే భయం కూటమి అభ్యర్థులలో ఉందని మనకి స్పష్టంగా తెలుస్తోంది ఇంకా తాజాగా వచ్చిన ఒక సర్వే రిజల్ట్స్ ప్రకారం కూడా ఇదే విషయం స్పష్టమవుతుందనే తెలుస్తోంది ఏది ఏమైనా జగనన్నని ఎదుర్కొనే దమ్ము అటు ప్రధాన ప్రతిపక్షాలు అయిన కూటమికి కావచ్చు ఇటు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న షర్మిలకి కావచ్చు లేదనే అర్థమవుతుంది వచ్చే ఎన్నికల్లో రెండవసారి విజయాన్ని సాధించి ఈసారి కూడా మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతామని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారనే చెప్పాలి ఇక ఈ ఎన్నికల సంగ్రామంలో ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని విశ్లేషకులు భావిస్తున్నారు